అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీ మనులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, మాకు జాబ్ దొరకాలంటే ఏం చేయాలి, ఏమైనా జికర్లు ఉంటే చెప్పండి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీ మనులారా, ఎవరికైనా జాబ్ కావాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, మన సంబంధం అల్లాతో దృఢపరచుకోవడం. ఎందుకంటే ఏ అల్లా అయితే మనకు ఆహారం ప్రసాదిస్తాడో, ఏ అల్లా అయితే మనకి గౌరవ మర్యాదలు ప్రసాదిస్తాడో, ఏ అల్లా అయితే మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదిస్తాడో, ఆ అల్లాతోటే మన సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. ఇప్పుడు అల్లాతో మన యొక్క బంధాన్ని పెంచుకోవాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి మనం? ఒకటి, పాపాలను విడిచిపెట్టాలి. కొద్దిమంది పాపాలను విడిచిపెట్టారండి, తప్పు పనులన్నీ కూడా చేసేస్తుంటారు, చెడు పనులన్నీ చేసేస్తుంటారు, హరాం పనులన్నీ చేస్తూ ఉంటారు, చేసి కూడా మంచి స్టేజ్లో మంచి స్థాయిలో ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు, పెద్ద పొరపాటు. ఎందుకంటే మనం అల్లాను రాజీ చేసుకునే పనులు చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉద్యోగం కావాలనుకుంటున్నాం, ఎవరు ఇవ్వాలి ఇది? అక్కడికి వెళ్ళాం, జాబ్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? అల్లా చేతుల్లో ఉంది. ఆయన ఇవ్వాలి అంటే ఎవరిని రాజీ చేయాలి? అల్లాని రాజీ చేయాలి. అల్లాని రాజీ చేయడానికి మొట్టమొదటి మార్గం ఏంటి? పాపాలు విడిచిపెట్టడం. చిన్న పాపాలైనా పెద్ద పాపాలైనా, ముఖ్యంగా ఈ చెడు ఫిలిమ్స్ చూడటం అనేది ఫోన్లో విడిచిపెట్టాలి. ఇది కొద్దిమంది పెద్ద పాపంగా అనుకోరు, కళ్ళిచ్చింది దేవుడు ఆస్వాదించడానికి రా అంటుంటారన్నమాట. ఇలాంటి డైలాగులు ఏమిటంటే, ఇక్కడ చెప్పడానికి బాగుంటాయి కానీ అల్లా ముందు మాత్రం చాలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అల్లా క్షమించుగాక, అల్లా మనందరినీ రక్షించుగాక. ఈ చెడు ఫిలిమ్స్ అనేది చూడటం చాలా పెద్ద పాపం ఇస్లాంలో, ఇది విడిచిపెట్టాలి. ఇదొకటే కాదు, పాపం అనేది ఏదైతే ఉందో అది తెలుసుకొని విడిచిపెట్టేయాలి పాపాలు, మొట్టమొదటిది. రెండోది ఏమిటంటే అల్లాకు విధేయత. విధేయత అంటే ఏంటండి? నమాజ్, ఐదు పూట్ల నమాజ్ మనం తప్పనిసరిగా తూచా తప్పకుండా ఆచరించాలి. అల్లా ఖురానే మజీదులో అంటాడు ఏమని, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నమాజు మీద స్థిరంగా ఉండండి, మీ ఇంటి వారికి కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపించండి, మేము మిమ్మల్ని ఆహారం అడగము, మేమే మీకు ఆహారం ఇస్తాము అంటాడు. ఆ తర్వాత అల్లా ఏమంటాడు, మంచి భక్తికే మంచి ఫలితం అంటాడు. ఇక్కడ ఎన్ని మాటలు చెప్పాడు అల్లా? ఒకటి, ప్రవక్త వారిని నమాజ్ మీద స్థిరంగా ఉండమన్నాడు. రెండు, ఇంటి వాళ్ళకు కూడా ఆజ్ఞాపించమన్నాడు. మూడు, మేము మిమ్మల్ని ఆహారం అడగము అన్నాడు. నాలుగు, మేమే మీకు ఆహారం ఇస్తామన్నాడు. ఐదోది, మంచి భక్తికే మంచి ఫలితం. భక్తుడు ఏం చేస్తాడండి? హరాం పనులు విడిచిపెడతాడు, అల్లా ఆజ్ఞలు పూర్తి చేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? జాబ్ కావాలి అనుకుంటున్నాం కదా, అల్లా మాట వినాలి. అల్లా మాట వినాలి అంటే మొట్టమొదటి పాపాల నుంచి దూరంగా ఉండాలి, రెండోది ఐదు పూట నమాజ్ స్థాపించాలి. తర్వాత సోదరులారా, సోదరీమనులారా, మూడోది ఏమిటంటే, ప్రతిరోజు మనకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రెండు రకాతులు నఫిల్ నమాజ్ చదివి అల్లాతో దువా చేస్తూ ఉండాలి. ఏ అల్లా, నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు, ఆ ఉద్యోగం ద్వారా హలాల్ యొక్క ఆహారం ప్రసాదించు, ఆ సంపాదనతో నేను నా ఇంటి వాళ్ళకి సహకారం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించని చెప్పి అల్లాతో దువా చేస్తూ ఉండాలి. ఒకటి, పాపాలు విడిచిపెట్టడం, రెండు, ఐదు పూట్ల నమాజ్ చేయడం, మూడోది ఏంటండి, ప్రతిరోజు రెండు రకాతులు నఫిల్ నమాజ్ చదవడం, నాలుగోది సోదరులారా, సోదరీమనులారా, మన ప్రయత్నం కూడా చేస్తుండాలండి. కొద్దిమంది ప్రయత్నం అనేది చేయరన్నమాట, అదేదో మన దగ్గరికి రావాలన్నట్టుగా కూర్చుంటారు. అలా కూర్చుంటే ఎలాగా? అలా కూర్చుంటే తప్పు కదా, మనం వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. ఆకలేస్తుందండి, ఆకలేస్తుంది, ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారు ఆకలేస్తే? బియ్యం కడుగుతారు, ఎసర్లో పోస్తారు, బాగా ఉడికింటారు, అన్నం వండుతారు, కంచంలో వేసుకుంటారు, తింటారు, అప్పుడు ఆకలి తీరుద్ది. ఆ ఏం లేకుండా, ఆ ఏం చేయకుండా ఆకలి తీరిపోవాలంటే అది కరెక్ట్ కాదు. అది ఓకేనా? మన ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలి. ఇది నాలుగో పని. ఐదో పని ఏమిటంటే, జాబు చిన్నదైనా పెద్దదైనా అల్లాకు కృతజ్ఞత చెప్పి ముందు జాయిన్ అయిపోవాలి. అందులో ఏంటండి, జాయిన్ అయిపోవాలి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి, అలా ప్రయత్నించాలి. కొద్దిమంది అలా కాదన్నమాట, కొండ మీద ఎక్కడో ఉందాన్ని చూస్తారో, అది చూసి నాకు అదే కావాలంటారు. అది కావాలి, కొండ మీద ఉన్నది అంటే ఏం చేయాలి? ఒక్కో మెట్టు పైకి ఎక్కాలి. అలా కాదు, నాకు ఒకసారే అది నాకు దొరికేయాలంటే ఆ కొండ ఇరిగిపోయి ముక్కలైపోయి మన నెత్తి మీద పడిపోవాలా,
అలా కాదనమాట, అలా కోరుకోకూడదు, అది కరెక్ట్ కాదు. చిన్న చిన్నగా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే సోదరులార సోదరి మనుడారా, ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ అహ్మద్ బర్కాతుమ్ గారు ఏమన్నారంటే, ఎక్కువగా ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తుంటారో వారు యా రజాక్ అధికముగా చదువుతూ ఉండండి, యా రజాక్ అని చెప్పి. అలాగే ఒక దువా ఉంటుంది, అల్లాహుమ్మ లా సహల ఇల్లా మా జఅల్తహు సహల వా అంత తజఅలుల్ హుజ్న ఇదా షిత సహల అని చెప్పి. అంటే మన పనులన్నీ కూడా సులభతరం అవడం కోసం ఈ దువాలు కూడా చదువుతూ ఉండండి. అల్లా తబారక్ తాలా తప్పకుండా మనకి జాబ్ అనేది ప్రసాదిస్తాడు. ఉర్దూలో ఒక మాట ఉంటుంది, అది ఏమిటి అంటే, అల్లా దేనే కందర్ దేర్ హో సక్తా హై లేకిన్ అందేరా నై హోతా అంటారు. అల్లా ఇవ్వడంలో కొంచెం ఆలస్యం కావచ్చు కానీ చీకటైతే అల్లా చేయడు అని చెప్పి అంటారు. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారముగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరికైతే జాబు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జాబు సులభమైనటువంటి విధంగా దొరికేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, అల్లాది వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 140,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే, కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల, చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెలా కూడా కనీసం ఒక 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో గనక మీరు వేసినట్టయితే, దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను, దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.